రాష్ట్రంలో రెండు విడతలుగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి సామాన్య ప్రజానీకం జీవనం అత్యంత దుర్భరంగా తయారైందని ఈ నేపథ్యంలో ధరలను అదుపు చేసి పేదవారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం రకరకాల పన్నులతో వారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో పేదవాడికి మూడు పూటల పట్టడం దొరకని పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి అన్నారు. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, రూరల్ మరియు మండల టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్లి శ్రీకాకుళం తహసీల్దార్కి రిప్రజెంటేషన్ అందజేశారు. ప్రభుత్వం ప్రజల పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పండుగని ఏ విధంగా జరుపుకుంటాము అని ప్రతి ఒక్క రైతు కూడా దిగాలు పడిపోయిన స్థితికి దిగజారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ వర్గాన్ని చూసినా ఆ వర్గమే ఎంతో బాధపడుతూ ఏమిటి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తున్నారు అని బాధపడుతున్న సందర్భంలో ఒక్కసారిగా మీరు ప్రభుత్వం తాలూకా ప్రతి ఒక్కరిని చూడండి, పేదరికాన్ని చూడండి, పేదవాళ్ళు పడుతున్న బాధల్ని చూడండి, నిత్యావసర ధరల్ని చూడండి, పన్నుల్ని పెంచేశారు ఆ పన్నుల విషయాన్ని ఆలోచించండి, రైతుల్ని చూడండి, రైతుల కన్నీరు తుడండి అని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎలాగైనా సరే ఈ ప్రభుత్వం ప్రజలందరికీ మంచి చేయాలని, మళ్ళీ కరోనా వస్తున్న సందర్భంలో ప్రజలందరికీ న్యాయం చేయాలని ధరలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అన్ని వర్గాల అధికారులు కూర్చోబెట్టి సమీక్షలు జరిపి ఆ ధరలు పెరగకుండా కఠిన చర్యలు తీసుకునేవారు. మనకి ఆహార సలహా సంఘాలు కూడా ఉంటే అంటే ఫుడ్ కమిటీ సలహా సంఘాలు అన్ని వర్గాలు అన్ని రాజకీయ పార్టీలను ఆ ఫుడ్ కమిటీలో వేసి ఇటువంటి ధరలు ఏమైనా పెరిగితే వాటిని తగ్గిస్తూ ప్రభుత్వాలకు మంచి నిర్ణయాలు చేసేవారు ఆ ఫుడ్ కమిటీ సభ్యులు. ఇప్పుడు అవి కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి నియంత్రణలో పరిపాలిస్తున్నారు. ఒక ఆయన చెప్పిందే వేదం, ఎవరు మాట పెట్టలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను తగ్గించి ప్రజలకు మేలు చేస్తే లేదు, లేదా మీరు ఏదైతే కోరుకున్నారో ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఆఖరికి మీకు ఒక్క ఛాన్స్ మిగిలిపోతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.